రాజకీయ విశ్లేషకులు అట్స్మిల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. అట్స్మిల్ శ్రీనివాస్ గారు నమస్కారం, చర్చకు స్వాగతం. ఒక ముఖ్యమంత్రి హోదా స్థాయిలో ఉన్న వ్యక్తి సమాజంలో అందరినీ అన్ని వర్గాల్ని సమానంగా చూడాలి, అలాగే చూస్తానని చెప్తూ ఉంటారు, అలాగే ప్రమాణం చేస్తారు కూడా. కానీ ఇప్పుడు సమాజాన్ని నిట్ట నిలువున చీల్చే ప్రయత్నం జరుగుతోంది. ఇలా చెయ్యండి అని స్వయాన ముఖ్యమంత్రి చెప్తున్నారు. కులం కార్డుతో అయిపోయిన తతంగాని క్లాస్ కార్డుతో ఇప్పుడు వాడి గట్టెక్కాలని అనుకుంటున్నారు. ఇది ఎలా చూస్తారు? ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది? పెద్దల బుచ్చి చౌదరి గారికి, శ్రీనివాస్ గారు అందరికీ నమస్కారం అండి. మేడం, ఇప్పుడు మనం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు గతంలో చంద్రబాబు గారి హయాంలో జరిగింది చూస్తే, నాతో సహా సామాన్యులందరికీ అభిప్రాయం ఏంటంటే, ఆ పెద్ద మనిషి చంద్రబాబు గారు అనుకోండి, ఆ పెద్ద మనిషి ఎలా పడ్డారా బాబు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు గమనించండి, 2014 నుంచి 19 వరకు హ్యాపీ సండేలు, పోలవరం సోమవారాలు, పట్టిసీమ నిర్మాణాలు, అమరావతి, కియా మోటార్స్, హీరో మోటార్స్, మేటిక్ జోన్లు, అదాని డేటా సెంటర్లు, లులు కన్వెన్షన్ సెంటర్లు, ఇలాగ ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. తెల్లారు లేచేటప్పటికి పొద్దున్నే ఇవాళ వైజాగ్లో బిజినెస్ సమ్మిట్ జరిగిందంట, పెట్టుబడులు వస్తున్నాయంట, లేదా జలహారతులు, ఇలాంటి ఏదో కార్యక్రమం కనిపించేది. కొన్ని మంచా చెడ్డ అంటే పాజిటివ్ అంటే అంతా కూడా శుభ సూచకంలా కనిపించేది. దసరా పండుగ వచ్చింది, లేకపోతే అది 30 తారీఖున 1 తారీఖు వచ్చింది అనుకోండి, 3 రోజుల ముందు సెలవు వచ్చేస్తే 27 జీతాలు పడిపోయి కలకలలాడితే ఖజానా నుంచి ఏం పడ్డాడో తెలదా పెద్ద మనిషి ఏంటండి. అమరావతి రాజధాని కావాలి, రాజధానికి భూములు కావాలంటే 33,000 ఎకరాలు భూమి రైతులు ఇచ్చారంటే అది ఒక విచిత్రం, అదొక రికార్డు ప్రపంచ స్థాయిలోనే. ఒక్క రక్తపు చుక్క కారకుండా, ఒక్క లాటి విరగకుండా జరిగింది. అది మనం చాలా సంతోషంగా గొప్పగా చెప్పుకున్నాం అంతా. పార్టీలకు అతీతంగా ప్రతి వాళ్ళు స్పందించారు, ప్రతి ఒక్కళ్ళు ఒక ఇంటికి పంపించారు అమరావతికి. ఒక ఎమోషనల్ బాండింగ్ బాగానే ఉందిరా ఆంధ్రప్రదేశ్ అనేటువంటి, చాలా ప్రశాంతంగా ఉంది. లాండ్ ఆర్డర్ కూడా ఎవరో ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే చంద్రబాబు గారు ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అదే ఆఖరి రోజు అటువంటి పనులు ఎవరన్నా చేస్తాడు. నిజంగా అదే ఆఖరి రోజు అయిపోయింది అతనికి. అలాగే లాండ్ ఆర్డర్ కూడా ఓ పద్ధతిగా కనిపించింది, మేమే సాక్ష్యం దానికి. అప్పుడు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం కదా. అంటే పార్టీలకు అతీతంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు డెఫినెట్గా కొన్ని ఆ పాజిటివ్, అప్పుడు జరిగిన మంచి చెప్పుకోవాలి, చెడు చెప్పుకోవాలి. ఇలా జరిగినప్పుడు అప్పుడు ప్రజలకు ఏమనిపిస్తుంది అంటే, స్థిమితంగా ప్రశాంతంగా 3 పూట్ల భోంచేసి వారానికి 7 రోజులు పని వస్తే 5 రోజులే పని చేసి 2 రోజులు విశ్రాంతి తీసుకుని ఇసుక ఫ్రీ. ఇన్ని చెప్పారు కదా, మరి చక్కగా బ్రహ్మాండంగా అమరావతికి అమరావతి అన్నారు, కులం అన్నారు, ఆ కులం వాళ్ళు లబ్ధి పొందారన్నారు, అవి అయితే సక్సెస్ అయ్యారు కదా, అయ్యారా లేదా? అవునవును, నేను అదే చెప్పబోతున్నాను మీకు. ప్రశాంతంగా ఉన్నప్పుడు, అప్పుడు మనిషికి స్థిమితంగా ఉన్నప్పుడు ఏం గుర్తుకొస్తుందంటే, మావాడు, మా కులము, మా మతము, మా ప్రాంతము, మా ఊరోడు, మా ఇంటి పేరోడు, ఇవన్నీ గుర్తుకొస్తాయి మనిషికి స్థిమితంగా ఉన్నప్పుడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే, జగన్ చంద్రబాబు గారిని అభివృద్ధిలో ఓడించలేడు, డెఫినెట్గా ఆయన ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ని ఒక దారిలో పెట్టేస్తున్నాడు ఆయన. వాళ్ళు కూడా ధీమాగా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు కూడా, ఎందుకంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం, మనం ఏం తప్పు చేస్తాం, బ్రహ్మాండంగా చేస్తున్నాం, ఆ ఉద్యోగులకి వాళ్ళకి ఏం కావాలో చేస్తున్నాం. అంటే నేను అనేది, ప్రజలు కులం మతం చూస్తున్నారు అన్న విషయాన్ని గమనించారు కదా, ఎవరో మీకు ఇక్కడ ఇప్పుడు కూడా మరి క్లాస్ అంశం తెర మీద అంటే ఇప్పుడు అది మరి చూడరా ఈసారి. ఇప్పుడు అందుకనే ఒక దండుపాళ్ళం బ్యాచ్ ని పెట్టుకున్నాను నేను. దండుపాళ్ళం బ్యాచ్ ఏం చేస్తారు, ఆ మోడస్ ఆపరాన్ని ఎలా ఉంటుంది అనుకుంటారు, ముందు ఏమైనా ముట్టోళ్ళలో ఇంటికి వెళ్తారా, ఏమమ్మా కానీ మంచినీళ్ళు ఇవ్వండమ్మా, కథ ఆగలేస్తున్న అన్నం పెట్టండమ్మా అన్నట్టు ఇంటికి వెళ్ళి తప్పుడు ఊరు చివరిన్న ఇళ్ళ దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా వాళ్ళు అడుగుతారు. వాళ్ళు ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఇంట్లో ఎవరు ఉన్నారు, కుక్కలు ఉన్నాయా, నక్కలు ఉన్నాయా, రెక్కీ చేసుకుంటారు, శుభ్రంగానే చేసుకుని మల్నాడు వీళ్ళు వెళ్ళి దాడి చేస్తారు. అలాగే ఈ దండుపాళ్ళం బ్యాచ్ అంటే ఈ ఐపాక్ బ్యాచ్ ఏదో ఉంది కదా, ఒకటి ఏదో పెట్టుకున్నారు కదా స్ట్రాటజిస్ట్, బుర్ర తక్కువ వాళ్ళు పెట్టుకుంటారు స్ట్రాటజిస్ట్ని సాధారణంగానే బుర్రన్న రాజకీయ. అంటే వాళ్ళు ఏం చేశారు, ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు ఈ ఊళ్ళో 2 కులాల మధ్య విభేదాలు ఉన్నాయి, అందులో కొంచెం మెజారిటీ కులం ఉంది, వాళ్ళు ఎప్పుడు మాట్లాడు, ఇంకో ఊరు వెళ్తే ఆ ఊళ్ళో కాంట్రాక్ట్ ఉద్యోగులకు నువ్వు హామీ ఇవ్వు, సిపిఎస్ రద్దు గురించి మాట్లాడు, ఇలాగ ప్రత్యేక హోదా గురించి ఎక్కువ జాగ్రత్తగా కులం. మ్యాక్సిమం ఏం చేశారంటే ఒక హ్యాటర్స్ కమ్యూనిటీ ఉంటుందండి, అంటే మొత్తం దేశం మొత్తం మీద ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైన హ్యాటర్స్ ఉంటారు. ఎలాగంటే మీరు తెల్ల చొక్కా వేసుకుంటే చూడలేడు మీకు వాళ్ళకి గొడవ ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే
అలాగా హ్యాటర్స్ కమ్యూనిటీ ఉంటుంది, వాళ్ళు ఉత్తుపున్నాన్ని దేశిస్తారు కొంతమందిని, ఆ హ్యాటర్స్ కమ్యూనిటీని కన్సాలిడేట్ చేస్తారు. అలా కన్సాలిడేట్ చేసి గత ఎన్నికల ముందు కులాన్ని బూచుకో చూపించారు. అది సక్సెస్ అవ్వలేదు, అందరం సక్సెస్ అయింది అనుకుంటున్నారు. సక్సెస్ అయ్యి సక్సెస్ అయ్యి ఉంటే 40% ఓట్లు టీడీపీకి ఎందుకు వస్తాయండి? ఓకే, మీకు ఇక్కడ అనేక అంశాలు ఉన్నాయి. ఇక్కడ నీ చేత నా చేత వరమడిగిన కుంతి చేత కర్ణుడు ఎందుకో హతుడయ్యాడంటే ఇన్ని కారణాలు ఉన్నాయండి. కర్ణుడు చావుకి 100 కారణాలు డెఫినెట్ గా. అంతే తప్ప మీకు ఆ కమ్యూనిటీని చూపించారు, కమ్యూనిటీని చూపిస్తే అసలు 10% కూడా రాకూడదు. అది తప్పు స్ట్రాటజీ, కానీ వాళ్ళు ప్రయోగిస్తారు. సో ఇప్పుడు ఈ హేటర్స్ కమ్యూనిటీ ద్వారా క్లాస్ అనేది మీరు ఇప్పుడు కొత్త స్ట్రాటజీ, అది అంతా అయిపోయింది, కులం అయిపోయింది, మతం అయిపోయింది, ప్రాంతం అయిపోయింది. మీరు ఎప్పుడు కూడా అతను ముసుగులో ఉన్నాడు, ఎన్నాళ్ళు ఉంది, అతని పరిపాలన ఎలాగుందో ఏటో ఇప్పటి వరకు చూసుకోలేదు ఎవడన్నా. ఇప్పుడు చూసుకున్నారు, బయటకు వచ్చాడు. ఈసారి అతని మాటలు ఎవరు నమ్మరు. ఎందుకు నమ్మాలండి? ఎందుకు నమ్మాల్సి వస్తుంది? ఇప్పుడు ఆయన క్లాష్ పేదవాడికి ధనికుడికి పోరాటం అంటే ఈ లెక్కల్లో నా లెక్క ప్రకారం ఇటువంటి వ్యవహారం చేస్తే రాబిన్ హుడ్ ఈ తరహా పరిపాలన ఈ రకమైన భావజాలాన్ని బయట పంపిద్దాం అనుకున్నారు. అలాగైతే గంధపు చెక్కల దొంగ వీరప్పని కూడా ముఖ్యమంత్రి అయిపోతాడు ఎవరు. అలాగే డబ్బు ఒకటే పెట్టుకుందామంటే అదాని అమ్మాని ఎప్పుడో ప్రధానమంత్రి అయిపోతారు. మీరు రాబిన్ హుడ్ అంటున్నారు. జనరల్ గా ఈ మధ్య పోకడ సినిమాల్లో స్టైల్ చూస్తే హీరో మాఫియా కింగ్ గా ఉంటాడు. హీరో మాఫియా కింగ్ గా ఉండి ఏదన్నా అడిగితే నేను ప్రజల కోసం చేస్తానంటాడు. అసలు అతను మాఫియా కింగ్ హీరోగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు, కానీ అది మాఫియా కింగ్ అనే తప్పే కదా. ఏమంటే ఇప్పుడు కేజీఎఫ్ సినిమాలో హీరో ఎంత లాంగ్ సుత్తిచ్చుకుని బుర్ర బదులు కొట్టేస్తాను, మీరు ఎంజాయ్ చేస్తారు స్క్రీన్ మీద, మీ అబ్బాయో మీ ఇంట్లో వ్యక్తో అలా చేస్తానంటే ఉద్రబాబు దన్నో ఇంట్లో కూర్చోమంటారు. కాబట్టి మన కాల్పనిక జగత్కి ఒక ఇల్యూజన్కి మనం చూస్తున్న దానికి మన ఇంట్లో ఉన్న వాస్తవానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు కూడా ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్. మరి ఇప్పుడు ఈ క్లాస్ అంశం ఎట్ వెళ్తుంది? ఏమవుదండి, అతన్ని ఇది వరకు అతను మా తెర వెనుకున్నాడు. అతను ఎలా చేస్తాడో ఏంటో ఎవరికి తెలియదు, అందరూ స్థిమితంగా ఉన్నారు. అతను వేసిన బాణాలన్నీ పనిజరిగినాయి. అది కూడా దొండిపాళ్ళెం బ్యాచ్ వెళ్ళి మొత్తం అన్ని జాగ్రత్తగా చెప్పి చేశారు. ఆయనకి దీంతో పాటు పైన ఉన్నవాడు, పక్కన ఉన్నవాడు, ఇంట్లో వాడు, బయటోడు, అందరూ కూడా సాయం చేశారు. ఇక్కడ ఇంతమంది కలిపితే తప్ప తెలుగుదేశాన్ని ఓడించలేకపోరండి. ఈ విషయాన్ని విస్మరించి చాలా మంది నాకు అనిపిస్తా ఉంటే తెలుగుదేశం వాళ్ళు కూడా ఎందుకో గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఒక నిమిషం తెలుగుదేశం.